ఇన్ని నదులు ఉన్నాయి, ఇన్ని తటాకాలు ఉన్నాయి, మామూలు నేల కాదు ఇది. ఎందుకు పారిపోతున్నారంటే, ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు ఇందాక కూడా చూస్తూ ఉంటే నా దృష్టికి వచ్చింది ఇది. ఎంసీఏ చదువుతూ 26 సంవత్సరాలు ఈశ్వరయ్య, బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అన్న, నేను బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నా, పార్టీ కోసం పనిచేస్తున్నాను, నేను నా భూమిని మనకు చేశానని చెప్పేసి 50 లక్షలు విలువ చేసే భూమిని ఈ వైసీపీ నాయకులు లాక్కుంటున్నారు. అంటే ఇది ఏం సూచిస్తుందంటే, మేము ఇక్కడ మేము మా ఆధిపత్యమే సాగాలి. మా ఆధిపత్యం సాగాలంటే మీరు మా మోచేతి కింద నీళ్లు తాగాలి. మీరు మీకు స్వతంత్రం స్వేచ్ఛ అనేది ఉండవు. మేము చెప్తే వింటే మేము కొన్ని కొన్ని పడేస్తాం, కొన్ని మెతుకులు పడేస్తాం, ఎంగిల్ మెతుకులు ఎరుకొని తినండి. ఇది నైజం. ఇది కొన్ని దశాబ్దాలుగా సాగుతూ ఉంది. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అత్యంత అధికంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా మాట్లాడాలంటే భయం, ఏదైనా చెయ్యాలంటే భయం. ఇక్కడున్న యువత అందరూ ఉన్నారు. మీరు నేను ఈ మాటలు మాట్లాడుతుంటే ఎక్కడో కువైట్లో, గల్ఫ్లో, మొత్తం అమెరికాలో ఉన్న రాయలసీమ యువత కూడా వింటుంటారు ఈ మాటలు, ఆడపడుచులు వింటూ ఉంటారు. ఈ వేదికను ఉద్దేశించి నేను తీసుకొని నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత యువతకి, ఆడపడుచులకి, ఇది చాలా గొప్ప నేల. ఇది రాయలు వారు వెళ్ళిన నేల. ఇది ఎందుకు రాయలు వారు వెళ్ళిన నేల అంటున్నానంటే, విద్యారణ్య స్వామి విజయనగరం స్థాపనకి ఎక్కడ ఎంచుకోవాలి అని, మనం రాజధాని ఎక్కడ కట్టాలి అంటే, ఇది ఎలాంటి నేల అంటే, రాయలు వారు వెళ్ళిన నేల రేచు కుక్కలు కుందేళ్లను తరుముతూ ఉంటే, ఒక ప్రాంతానికి వస్తే కుందేళ్లు రేచు కుక్కలను తరివి, అంటే అంత శౌర్యం ఉన్న నేల ఇది, అంత ధైర్యం ఉన్న నేల ఇది. ఇది ఈ నేల రాను తట్టుకోలేక, ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఇందాక మనకి ప్రతి ఒక్క నాయకులు చెప్పిన, రాజంపేట దగ్గర నుంచి మనకి ఎంపీ అభ్యర్థిగా చేసిన ప్రతి ఒక్కరు చెప్పినప్పటికీ, కులం మతం ఏం లేదు ఇక్కడ, నువ్వు మా వర్గమా కాదా, లేదంటే నిన్ను నేను చెప్పిన మాట వినకపోతే నీ ఆస్తి లాగేసుకుంటా, నీ కాళ్ళు ఎరగొడతా, లేదంటే వేటకోళ్ళతో నరికేస్తాం. ఇలా బెదిరించే ప్రతి ఒక్కరికి, వైసీపీ నాయకులు ఎవరికైనా సరే, నేను పవన్ కళ్యాణ్ మీకు చెప్తున్నాను, నేను అన్నీ తెగించి వచ్చాను, గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ తెగించి వచ్చాను. నా కోరిక ఇక్కడ సామాన్యుడు కన్నీళ్లు పెట్టకుండా గుండె ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఒక సామాన్యమైన రాయలసీమ యువకుడు కానీ యువతి కానీ నేను దానికోసం వచ్చాను. ఈ నేపథ్యంలో జనసేన మరి ఎందుకు ఓట్లు వేయలేదు ఇక్కడ? మరి మనమే అనంతపురంలో పోరాట యాత్ర పెడితే అన్ని 3.5 లక్షల మంది వచ్చారు ఆ రోజున, మరి ఎందుకు ఓట్లు పడలేదంటే, నా చెప్పారు అన్న, మా భయం అన్న, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక రోజు, కానీ ఓటు చెయ్యాలంటే మమ్మల్ని నలిపేస్తున్నారన్న, మాకు ఏం చేయాలి తెలియదు, నాయకులు లేరండి. దీనికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఒక రోజులో మార్పు రాదు. నేను ఎందుకు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో 25 సంవత్సరాలు ఎందుకు మాట్లాడానంటే, ఇలాంటి సమూహాన్ని ఎదుర్కోవాలంటే కాలమే బలంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే కాలం ఇచ్చే పరీక్షలను తట్టుకొని నిలబడగలిగే నాయకత్వం ముందు నేను నిలబడితే, రేపొద్దున రైల్వే కోడర్లో కూడా చాలా బలమైన నాయకత్వం వస్తుంది. ముందు నేను నిలబడి చూపించాలి. అలాగే జోసెఫ్ క్యాంబెల్ అని చెప్పి ఒక రచయిత ఉన్నారు. ఆయన ఏంటంటే బేసిక్ అని చెప్పి అన్ని మన పురాణ గాథలు కానీ ప్రపంచంలో ఎలాంటి గాథలైనా కానీ ఇవన్నీ ఈ గాథలు, ఈ కథలు ప్రపంచంలో ఉండే అన్ని అన్ని చోట్ల ఒకటే కథలు ఉంటాయి. ఇవన్నీ చూస్తే